ఎప్పుడు ఆలోచిస్తే అప్పుడు, ఎప్పుడు నీ మీద నువ్వు దృష్టి పెడితే అప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నాడివిగా ఉంటే నువ్వు శిక్షావిధిని తప్పించుకుంటావు. హల్లెలూయా. అయితే మనము శరీర సంబంధులు అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఇక్కడ వీళ్ళు క్రీస్తునందు పసిబిడ్డల్లా ఉన్నారు. అసలు వీళ్ళు దేవుని సంబంధులేనా అంటే వీళ్ళు దేవుని సంబంధులేనండి. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతివాడు కూడా దేవుని సంబంధే. హల్లెలూయా హల్లెలూయా. మీరు 1 యోహాను కనుక చదువుకున్నట్లయితే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. నేను ఇవన్నీ కూడా చదివించను, సమయం చాలా కొంచెం ఉంది. ఇది మధ్యలో వదిలిపెట్టినట్లుగా ఉండకూడదు అని చెప్పే నేను త్వరగా చెప్పడానికి చూస్తున్నానండి. ఇక్కడ యోహాను రాసిన పత్రిక 1:12 అంటాడు, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు ఎవరు తీయొద్దు. జస్ట్ వినండి, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనా శరీరేచ్ఛ వలనైనా మనుష్యేచ్ఛ వలనైనా పుట్టినవారు కారు అన్నారు. ఒక మనిషి పుట్టాడు అని అంటే ప్రతి వాడు దేవుని మూలంగానే పుట్టాడు అని అనుకొనొద్దు అనుకొనొద్దు. భూమి మీద ఒక పిల్లోడో ఒక పిల్ల కానీ పుట్టింది అని అంటే దేవుని మూలంగానే పుట్టారు అనుకొనొద్దు. మనుష్య ఇచ్ఛ వలన పుడుతున్న వాళ్ళు ఉన్నారు, శరీర ఇచ్ఛ వలన పుడుతున్న వాళ్ళు ఉన్నారు, రక్తము వలన పుడుతున్న వాళ్ళు ఉన్నారండి. అక్కడ నేను కాదు చెప్పేది, బైబిల్ చెప్తా ఉంది. మనుష్యేచ్ఛ వలన, శరీరేచ్ఛ వలన, రక్తం వలన వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు. దేని వల్ల పుట్టిన వాళ్ళు? దేవుని వలన పుట్టిన వాళ్ళు అని అంటున్నాడు. అంటే దేవుని వలన పుట్టినవాడెవడు అంటే దేవుణ్ణి అంగీకరించినవాడు. ఇంకా ఇది క్లియర్గా అర్థం కావాలంటే అండి, నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. 1 పేతురు 1:22-23 అంటారు, మీరు క్షయబీజము నుండి కాక, క్షయబీజము, క్షయబీజం అంటే పాడైపోయే బీజం, 1-2 డేస్లో వ్యానిష్ అయిపోయేది కదా, అలాంటి దాని నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అంటున్నాడు. హల్లెలూయా. మనుష్యులు శరీర సంబంధంగా నేను మా తల్లిదండ్రులకు జన్మించాను అంటే క్షయమైపోయే బీజాల నుండి పుట్టిన వాళ్ళం, కానీ దేవుని వాక్యం అనేది జీవము కలిగిన ఒక అక్షయమైన, ఎప్పటికీ కూడా నశించని ఒక బీజం. వాక్యం అనేది విత్తనంతో ఎందుకు పోలుస్తారు అంటే అదేనండి. దానిలో నుండి గనక మనం పుట్టినట్లయితే మనము దేవుని వలన పుట్టిన వారముగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఈ పేతురు గారే కాదండి, జాన్ గారే కాదు, ఈ విషయాన్ని యాకోబు గారు కూడా అంటారు. వీళ్ళు యేసయ్య కతి సన్నిహితులు, బాగా తెలిసిన వాళ్ళు, ఆయనకు సమీపస్థులు. ఆ యాకోబు 1:18 అంటాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథము ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అంటాడు. కనెను అంటాడు అంటే మనము మనం ఎలా కనబడ్డాము? సత్యవాక్యము వలన దేవుని సంకల్పం చొప్పున పుట్టాం, దేవునిగా పుట్టాం. ఇంకా ఇదే విషయాన్ని నికోదేముతో యేసుక్రీస్తే డైరెక్ట్గా అంటాడు. యోహాను సువార్త 3:3లో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, ఒకడు పైనుండి జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటాడు. ఇంకా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ అని చెప్పి చెప్తాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడంటాడు. ఇంకా ఇదేంటి అసలు ఆయనకు అర్థం కాకపోతే, శరీర మూలంగా జన్మించేది శరీరం, ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మ అని అంటాడు. హల్లెలూయా. ఇంకా ఈ ముచ్చట్లన్నీ చెప్పంటాడు, నేను ఈ లోక సంబంధమైన విషయాలే మాట్లాడుతున్నాను, పరసంబంధమైన గొప్ప మర్మాలేం చెప్పట్లేదు అంటున్నాడు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పైనుండి జన్మించాలి, వాక్యం అనే అక్షయ బీజము నుండి జన్మించాలి. వాక్యం వినినప్పుడు అతని హృదయంలోనికి వెళ్ళి అది లోపల మూల్గులను, అంతరంగాలను పరిశీలించి పరిశోధించి అతనిలో పశ్చాత్తాపాన్ని పుట్టించి మారు మనస్సును కలగజేసి ఈ వాక్యమే శరీరధారిగా యేసయ్యగా వచ్చిందన్న ఒక విశ్వాసాన్ని కలిగించి ఆయనను అంగీకరిస్తే ఆయన మూలంగా పుట్టిన వారుగా ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అదే విషయాన్ని చెప్తా ఉంటాడండి. ఏంటి అనంటే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టున్నాడు. 1 యోహాను 5:1లో ఈ మాటను అంటాడనమాట. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరు అనంటే యేసే క్రీస్తై ఉన్నాడు. అంటే
ఈ విషయాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని సంబంధి అన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇంకా మీరు తర్వాత చూస్తే 1 యోహాను 4:3 అంటాడు, క్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చాలామంది అండి మోసపోతా ఉన్నారు. ఎలాగూ అనంటే, యేసుక్రీస్తు కూడా ఒక మహాత్ముడు, ఒక గొప్పవాడు. ఆయన ఉన్న సమయంలో గనక నేనుంటే నేను కూడా ఆయన్ని అనుసరించేవాడిని, ఇలాంటి వాళ్ళు చెప్తున్న మాటల్ని బట్టి మోసపోతున్నాడు. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ఏ వ్యక్తి అయితే, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు శరీరధారిగా అంటే వాక్కయ్యున్న దేవుడు, తానే దేవుడై ఉన్నవాడు, తన వలనే సమస్త సృష్టి సృష్టించబడిన ఆ దేవుడు శరీరధారిగా అంటే సృష్టికర్త అయిన దేవుడు, వాక్కైన దేవుడు, ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు రక్షించడానికి. ఆయన తప్ప మరి ఒక మార్గము లేదు అని 100% నమ్మిన వాళ్ళు మాత్రమే దేవుని సంబంధులు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇలా దేవుని సంబంధులుగా మారి సంఘములో చేర్చబడిన తర్వాత వాళ్ళు ఎలా ఎదగాలో తెలుసా? ఆత్మ సంబంధులుగా ఎదగాలి, సత్య సంబంధులుగా మారిపోవాలి. కానీ ఈ దేవుని సంబంధులు కేవలం ఆ ఒక్క విషయంతో తృప్తి పడిపోయి అలా ఆగిపోవడం వల్ల క్రీస్తునందు పసిబిడ్డలుగానే ఉండిపోతున్నారు. ఇక వాళ్ళ జీవితంలో దిగజారిపోవడం జరిగి శరీర సంబంధులుగా మారిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దుష్టుని సంబంధులు వేరు, అపవాది సంబంధులు వేరు, ప్రకృతి సంబంధులు, లోక సంబంధులు వేరు, ఈ శరీర సంబంధులు అనే వాళ్ళు వేరు. వీళ్ళు దేవుని సంబంధులుగా మారి యేసుక్రీస్తును అంగీకరించి ఆయన రక్తములో కడగబడి తమ పాపాలు ఒప్పుకున్న వాళ్ళుగా ఉండి కూడా అవుతారు. ఎందుకంటే అండి, మీరు ఇదే యోహాన్ రాసిన 1 పత్రిక 4:6 అంటాడు, 4:4 మొత్తం కూడాను దేవుని సంబంధి అన్న విషయాలే మరలా మాట్లాడడం మనము గమనిస్తామండి. ఎందుకు అనంటే 4:4 అంటాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అంటాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని అంటాడు. మీరు యోహాన్ పత్రిక కూడా చదువుకుంటే అండి, కొంతమందిని చిన్నపిల్లలారా అని అడ్రస్ చేస్తాడు, కొంతమందిని యవ్వనులారా అని అడ్రస్ చేస్తారు, కొంతమందిని తండ్రులారా అని అడ్రస్ చేస్తాడు, అందరినీ కలిపి ప్రియులారా అంటూ అడ్రస్ చేస్తాడు. కొన్ని విషయాలు స్పెసిఫిక్గా చిన్నపిల్లలారా అంటూ రాస్తాడు. అంటే సండే స్కూల్ పరిచర్య కొరకు కొన్ని వాక్యాలు, యూత్ మీటింగ్ కొరకు కొన్ని వాక్యాలు, ఏంటి ఈ యవ్వనస్తుల ఈ చర్చ్ కొరకు కొన్ని వాక్యాలు రాసినవి కాదు. ఆధ్యాత్మికంగా కొంతమంది చిన్నపిల్లల స్థాయిలో ఉన్నారు, వాళ్లను అడ్రస్ చేస్తా రాసినవి చిన్నపిల్లలారా అంటూ రాశారు. అవన్నీ ఎప్పుడైనా కూర్చొని స్టడీ చేసి రాసుకోండి. అయితే ఇక్కడ చిన్నపిల్లలారా అంటూ ఏమంటున్నారు, మీరు దేవుని సంబంధులు అంటున్నారు. అంటే ఎవరి పాపములు అయితే, చిన్నపిల్లలారా మీ ఆయన నామమందు మీ పాపములు క్షమించబడి ఉన్నాయి గనుక మీకు రాస్తున్నాను అంటాడు. అంటే ఆయన్ని ఆశ్రయించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందిన ప్రతివాడు కూడా చిన్నపిల్లవాడే. ఆ చిన్నపిల్లవాడికి ఏమని అడ్రస్ చేస్తున్నారు, మీరు దేవుని సంబంధులు అంటున్నాడు. కానీ చిన్నపిల్లల్ని ఆత్మ సంబంధులు అని అనలేరు. ఎందరు ఆత్మ చేత నడిపించబడతారో వాళ్లే ఆత్మ సంబంధులుగా ఉంటారు. చిన్నపిల్లలు వేరు, కుమారులు వేరు, ఎదిగిన వాళ్ళు వేరు కదా. కాబట్టి దేవుని సంబంధులుగా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళను పాలతోనే పెంచారు. వాళ్ళు బలహీనులుగా ఉన్నారు, వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఆగిపోవడం కాక దిగజారారు. ఎక్కడికి దిగజారారంటే అసూయ కలహాలు వాళ్ళలోనికి వచ్చి శరీర సంబంధులుగా దిగజారారు. అక్కడ అంటాడు శరీర సంబంధులై ఏమంటున్నాడు, శరీర సంబంధులైన వాళ్ళు బలహీనులు. మొదట మీరు బలహీనులై అని అంటున్నాడు. మొదట శరీర సంబంధులు క్రీస్తునందు పసిబిడ్డలు. చిన్నపిల్లలతో ఏమన్నా పని అవుతుందా అండి? వాళ్ళతో మనకి పని ఎక్కువ అవుతుంది, వాళ్ళతో పనేమి కాదు మనకి. వాడిని ఆ చిన్నపిల్లోడు ఒక గ్లాసు నీళ్లు కూడా మనకి ఇవ్వలేడు ఇంట్లో, కానీ వాడుంటే బండెడి చాకరీ మనకు ఉంటుంది. చిన్నపిల్లలతో కష్టాలు అట్లా ఉంటాయి కదండి. క్రీస్తునందు పసిబిడ్డలైన వాళ్ళతో కూడా సంఘ కాపరికి అలాంటి కష్టాలే ఉంటాయండి. అందుకనే సంఘ కాపరు అప్పుడప్పుడు చేతులు చాపి సీనియర్స్గా, పెద్దలుగా, ఎల్డర్స్గా ఉన్న వాళ్ళ సహాయం కోరుకుంటాడు. ఇంట్లో తల్లి
చాలామంది ఇంటి నిండా పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి పెద్ద పిల్లల్ని పురమాయిస్తారు, చూసారా, అరే ఆ చిన్నోడిని జర ఎత్తుకొని ఆడించురాని. అట్లాగా ఉండాలండి, ఉండాలి, లేకపోతే నడవదు. ఇల్లు ఎట్లా నడుస్తుందండి? అంటే ఇప్పుడంటే ఎవరో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు కాబట్టి బాగానే ఉంది. ఒకప్పుడు 10 మంది 12 మంది సంతానం ఉన్నప్పుడు తల్లి ఆ లాస్ట్ వాడికి కూడా చేస్తా కూర్చుంటుంది, ఆ బుడ్డోడికి లేదు, వాడికి పాలిస్తుంది అంతే. ఇచ్చిన తర్వాత వాడిని ఎత్తుకొని తిరిగే పని మొత్తం కూడా పెద్దక్కకు పెడుతుంది కదా. అట్లాగా క్రీస్తునందు పసిబిడ్డలు ఉంటారండి, వాళ్ళు దేవుని సంబంధులే, వాళ్ళు వాక్యం విని అక్షయ బీజం నుండి పుట్టిన వాళ్లే. కానీ వాళ్ళు బలహీనులు, వాళ్ళు చిన్న బిడ్డలు, వాళ్లతో పని అవ్వదు, వాళ్ళ వల్ల చాలా పని ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లల్లో అసూయ, కలహం వచ్చి శరీర సంబంధులుగా మారిపోతున్నారు. ఇంకా అక్కడ ఒక మాట అన్నాడు, ఒక్క మాట నేను చెప్పి ముగిస్తానండి, క్షమించాలి, ఎక్కువ సమయం అయిపోతుంది. అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా అని అంటున్నాడు. మనుష్యరీతిగా నడుచుకునేవారు కూడా శరీర సంబంధులేనండి. మనలో కూడా ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మంచితనం వేరు, దైవత్వం వేరు. మనుష్యరీతిగా నడుచుకునే మానవత్వం వేరు, దైవత్వం వేరు. ఈ శరీర సంబంధులు ఎలా అయిపోతారంటే క్రీస్తునందు పసిబిడ్డలు వాళ్లకు దైవత్వపు యొక్క స్టాండర్డ్స్ అర్థం కాదు, మానవత్వమే అర్థమవుతుంది అన్నమాట. డేంజర్, అది చాలా డేంజర్. ఒకనొక టైంలో పేతురు గారు గొప్ప ప్రత్యక్షత, ఆహా నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నువ్వేనయ్యా, నిన్ను విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్తాను అని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన హత్తుకొని ఉన్న పేతుర్ని కూడా దేవుడు ఒకసారి అంటాడు, సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుష్య సంగతులే తలంచుచున్నావు కానీ దేవుని సంగతుల్ని తలంచడం లేదంటాడు. అంటే మనుష్యరీతి, అంటే ఇగో నేను వెళ్ళిపోబోతున్నాను, నాకు సిలువేస్తారు, నన్ను హింసిస్తారు, నాకు కష్టాలు వస్తాయని యేసుక్రీస్తు చెప్తుంటే ఆయన ప్రేమతో అన్నమాట, ఆ మంచితనంతో చేయి పట్టుకొని గద్దిస్తాడు, ఏ అలాంటివన్నీ నీకు జరగవు, నీకు అవన్నీ దూరం అయిపోతాయి అని. అంటే ఏమన్నాడు దేవుడు, నువ్వెంత ప్రేమిస్తున్నావు పేతురు నన్ను అని భుజం మీద పడి ఏడవలేదు, సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుష్య సంగతులు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచటం లేదు. అంటే మనుష్య రీతిగా స్పందించే విధానాలు వేరుంటాయి, దైవత్వంలో స్పందనలు వేరుంటాయి. దాన్ని గుర్తుపట్టాలి. దాన్ని గుర్తుపట్టకపోతే మనం మనుష్య సంబంధులమేనండి. చాలామంది సంఘంలో అలగడానికి కూడా కారణాలు అవే. దైవత్వం యొక్క స్పందనలు గుర్తుపట్టడం అనేది మనకు రావాలి. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని చూపించి ముగించేస్తాను. మనకందరికీ బాగా పరిచయస్తుడు దావీదు యొక్క బెస్ట్ ఫ్రెండు, సౌలు యొక్క కుమారుడు యోనాతాన్ కదా. ఈ యోనాతానే ఒక రకంగా చెప్పాలంటే శరీర సంబంధికి గుర్తుగా ఉన్నాడు, మనుష్యరీతిగా నడుచుకునేవానికి గుర్తుగా ఉన్నాడు. యోనాతానుకు తెలుసు దేవుని చిత్తము, దేవుని సంకల్పం దావీదులో ఉందని. యోనాతానుకు తెలుసు దావీదు ఆత్మచేత అభిషేకించబడిన వాడు, రాజ్యం దావీదు అవుతుందని. యోనాతానికి 100% తెలుసు. తన తండ్రి చేసేది కూడా చాలా తప్పని కూడా 100% తెలుసు. కానీ దావీదుతోనూ ఉంటాడు, సౌలుతో కూడా ఉంటాడు. కానీ చివరికి ఎంతైనా కన్న తండ్రి కదా, ఆయన రాజు, ఆయన పోరాటాల్లో నేను పాల్గొనాలి. ఇదంతా మనుష్యరీతిగా, మంచితనంగా, మానవత్వంగా అనిపిస్తుంది. కానీ ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. దావీదు ఆత్మ సంబంధమైన మనస్సుకు గుర్తుగా ఉంటే, సౌలు శరీర సంబంధమైన మనస్సుకు గుర్తుగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉంటావు అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. మనుష్యరీతిగా ఆలోచించొద్దండి. మనుష్యరీతిగా ఆలోచిస్తే యోనాతాను వాళ్ళ కన్న తండ్రి రాజుని అనుసరించడంలో తప్పు లేదు, 100% కరెక్టే. కానీ మనసంతా దావీదు మీద ఉంటుంది, శరీర క్రియలన్నీ కూడా తండ్రికి ఇష్టంగా ఉంటాయి. మనం కూడా మనసులో అంతా దేవుడే ఉంటాడు, దేవుని వాక్యమే ఉంటుంది, దేవుని ఆనందమే ఉంటుంది, ఆహా ఆ వాక్యం, ఓహో ఈ వాక్యం అంటాము. కానీ క్రియల్లోకి వచ్చేటప్పటికి అంతా కూడాను శరీర సంబంధంగా ఉంటాం. ఇలాంటి వాళ్ళు క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నవాళ్ళు, పసిబిడ్డలుగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ స్థితిలో ఉంటే శరీర సంబంధులుగా అయిపోతాం, మరణార్థ ఫలములే ఫలిస్తాం. నేను ఇందాక చదివించాను కదా, శరీర సంబంధులై మరణార్థమైన ఫలాలు ఫలిస్తాం. దయచేసి జాగ్రత్త కలిగి ఉందామండి. శరీర సంబంధులకి కాకపోతే ఎక్కువ అవకాశాలు, కృప ఉంటుంది అంతే. కానీ వాళ్ళు దుష్ట సంబంధులుగా, వాళ్ళు కూడా లోక సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా మారిపోతారు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. మంచితనం వేరు, దైవత్వం వేరు. గుర్తుపడదాం, గుర్తుపడదాం.
అలాగే మానవత్వాన్ని పెంచుకోమని యేసయ్య చెప్పలేదు. మానవ సేవయే మాధవ సేవ అనే స్లోగన్స్ వేరుంటాయి. అది మంద కాదు. మనము మానవత్వం కాదు, దైవత్వాన్ని సాధన చేయాల్సిన వాళ్ళం. హల్లెలూయా. వీళ్ళు మనుష్యరీతిగా నడుచుకుంటా శరీర సంబంధులేరు. అంటే నా జోలికి ఎవరు నా జోలికి రానంత వరకు నేను మంచిదాన్ని, నా జోలికి వస్తే మాత్రం నేనేంటో చూపిస్తాననేది మనుష్యరీతిగా నడుచుకోవడం కదా. నాకు ప్రైజ్ లాడ్ చెప్పింది కాబట్టి నేను ప్రైజ్ లాడ్ చెప్తాను అనేది మనుష్యరీతిగా నడుచుకోవడం. కాబట్టి ఒక అడుగు ముందుకేసి దైవత్వంలోనికి వెళ్దాము. మనం దేవుని సంబంధులమే 100% గ్యారంటీయే, కానీ అక్కడతో ఆగొద్దండి. ఆత్మ సంబంధులుగా, సత్య సంబంధులుగా మారదాం. ఎప్పుడైనా దేవుడు సమయం ఇస్తే ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు, సత్య సంబంధులు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు మన వెనికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం మనందరి ఫలించలాగిన 2 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనలో అసూయలు కలహాలు ఉంటే మనం శరీర సంబంధులుగా ఉంటున్నాము. శరీర సంబంధులు క్రీస్తులో